అందరికీ నమస్కారం. నా పేరు ఏ సంధ్యారాణి. నేను విజయనగరం జిల్లా కురుపాం మండలం గుమ్మడిగూడ క్లస్టర్లో ప్రకృతి వ్యవసాయ కార్యకర్తగా పనిచేస్తున్నాను. మన అందరికీ తెలుసు కదా, గత సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి మన జీవితాలను ఎంత అతలాకుతలం చేసిందో, అదేవిధంగా ఇక్కడ గిరిజన రైతుల జీవన ఉపాధులను కూడా కరోనా బాగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలోనే దెబ్బతిన్న గిరిజన రైతుల జీవనోపాధులను మెరుగుపరచడానికి వాల్మార్ట్ ఫౌండేషన్ డిజిటల్ గ్రీన్ సహకారంతో విజయనగరం జిల్లాలోని జట్టు ట్రస్ట్, శ్రీకాకుళం జిల్లాలోని వెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కోవిడ్-19 రెజిలియన్స్ కార్యక్రమంను గిరిజన రైతుల దగ్గరకు తీసుకువెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగానే గిరిజన రైతులకు వివిధ రకాల కూరగాయ విత్తనాలను, వివిధ రకాల పండ్ల మొక్కలను, వేపపిండి, సైకిల్ వీడర్లను సహాయంగా ఇస్తూనే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 365 రోజులు పచ్చని పంటల విధానంలో సంవత్సరం పొడుగునా కూరగాయలు పండ్లు ఏ విధంగా పండించుకోవాలో, దీని ద్వారా సుస్థిర ఆదాయం ఎలా సాధించుకోవచ్చో మేము శిక్షణ ఇస్తున్నాం. ఈ వీడియోలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 365 రోజుల పచ్చని పంటల విధానంలో కూరగాయలు పండ్లు ఏ విధంగా సాగు చేసుకోవాలో మీకు మేము చేసి చూపిస్తాం. అందరికీ నమస్కారం. నమస్కారం అమ్మ. మనవన్నీ వర్షాభావ ప్రాంతాలు కదా, అంటే వర్షం వచ్చినప్పుడే పంటలు పండుతాయి కదా? అవునమ్మా, వర్షాలు పడినప్పుడే పంటలు పండుతాయి. అయితే ప్రకృతి వ్యవసాయ విధానంలో కొన్ని పద్ధతులు పాటించడం వల్ల 365 రోజులు పంటలు పండించుకోవచ్చు. అమ్మ, 365 రోజులు కూరగాయలు పండిస్తారా? ఎలా చేస్తారో చేసి చూపిస్తారా? అయితే మేం చెప్పబోయే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా గాలిలోని తేమతో పంటలను పండించుకోవచ్చు. ఇప్పుడు ఈ స్థలంలో 365 రోజులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయలు ఎలా పండించుకోవాలో మీకు చేసి చూపిస్తాం. మనం కూరగాయల సాగు కోసం ఎంచుకున్న ప్రదేశం ఏదైనా కావచ్చు, విస్తీర్ణం ఎంతైనా కావచ్చు, కానీ దాని చుట్టూ నాలుగు వైపులా అడుగు నుంచి 2 అడుగుల లోతు కందకాన్ని ఈ విధంగా తవ్వుకోవాలి. ఈ విధంగా కందకాలు తవ్వుకోవడం వలన మనలాంటి వర్షాభావ ప్రాంతాల్లో పడిన వర్షపు నీరు మన భూమిలో ఉండిపోతుంది, భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. నాలుగు వైపులా కందకాన్ని తీసుకున్న తర్వాత రైతు తన సౌకర్యాన్ని బట్టి భూమి నుంచి 6 ఇంచుల ఎత్తులో బెడ్లు ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా బెడ్ తయారు చేసుకున్న తర్వాత ఏర్పడ్డ తల్లి కాలువల్లో వర్షపు నీరు సులువుగా ప్రవహిస్తుంది, బెడ్పై తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అందుకే వర్షాభావ ప్రాంతాల్లో 365 రోజులు కూరగాయలు పండించాలంటే పొలం చుట్టూ కందకాలు, పొలంలో బెడ్లు తప్పనిసరి. కూరగాయల సాగు కోసం మనం ఎంచుకున్న ప్రదేశం ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనం కూరగాయల సాగు కోసం ఎంచుకున్న విస్తీర్ణానికి అనుగుణంగా తగినంత ఘనజీవామృతం, బాగా మాగిన పశువుల గత్తం, వేపపిండిని ఈ బెడ్లపై చల్లుకోవాలి. 365 రోజులు పసిడి పంటలు పండాలంటే, పసిడి పంటలు పండాలంటే వర్షాభావ సమయాన పైరులు పచ్చగా ఉండాలంటే, పైరులు పచ్చగా ఉండాలంటే పిఎండిఎస్ వేయాలి, 30 పంటలు రావాలి. పిఎండిఎస్ వేయాలి, 30 పంటలు రావాలి. 365 రోజులు పసిడి పంటలు పండాలంటే, పసిడి పంటలు పండాలంటే గట్టు చుట్టూ 2 అడుగుల లోతున కందకాలను తవ్వాలి, కందకాలను తవ్వాలి. 3 అడుగుల దూరముతోటి మట్టి పరుపులు వేయాలి, మట్టి పరుపులు వేయాలి. నీటి పరుగును ఆపాలి, మట్టిలో తేమను నింపాలి. గర్భనాన్ని నేల తల్లి గర్భన నిండుగా దాచిపెట్టాలి. మనం బెడ్లపై వేసుకున్న ఘనజీవామృతం పశువుల గత్తం వలన వానపాములు, కోటానుకోట్ల సూక్ష్మజీవులు భూమిలో వృద్ధి చెందుతాయి. ఈ వానపాములు, సూక్ష్మజీవులు భూమిలో మొక్క తీసుకోలేని స్థితిలో ఉన్న పోషకాలను కరిగించి మొక్కకు అందిస్తాయి. వేపపిండి కూడా మొక్కకు పోషకాలను అందిస్తూనే చీడపీడలను కూడా అరికడుతుంది. అమ్మ సంజ, ఘనజీవామృతం, పశువుల గెత్తం, వేపపిండి బెడ్ మీద వేసాం అని ఎలాగ విత్తనం నాటుకోవాలి? అమ్మ సుశీల, మనం నాటుకునే పలు రకాల కూరగాయ విత్తనాలను ముందుగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. నారైతే నారు శుద్ధి చేసుకోవాలి. బీజామృతమును ఈ విత్తనాలపై చిలకరిస్తూ ఈ విధంగా తడుపుకోవాలి.
ఇలా బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన విత్తనాలను కొద్దిసేపు నీడలో ఆరబెట్టుకొని విత్తుకోవాలి. బీజామృతంతో విత్తన శుద్ధి నారు శుద్ధి చేయటం వలన విత్తనం నుంచి వచ్చే తెగులను భూమి నుంచి వచ్చే తెగులను నివారించుకోవచ్చు. ఇప్పుడు ఈ బెడ్లపై విత్తన శుద్ధి చేసిన విత్తనాలను నారు శుద్ధి చేసిన మొక్కలను రైతు తనకు నచ్చిన పద్ధతిలో నాటుకోవచ్చు. 365 రోజులు పసిడి పంటలు పండాలంటే ఆకుకూరలు కాయగూరలు చిరుధాన్యాలు పప్పు దినుసులు దుంప జాతులు నూనె గింజలు పండ్ల మొక్కలు వాణిజ్య పంటలు ప్రకృతి సాగులో పెరగాలి. జీవామృతము దండిగేయాలి, జీవామృతము దండిగేయాలి. సురక్షిత ఆహారం భుజించాలి, తోటివారికి అందించాలి. పండ్ల మొక్కలకు తేమ ఎక్కువ అవసరం కాబట్టి నాలుగు వైపులా ఉన్న కందకాలు పక్కన పండ్ల మొక్కలు నాటుకుంటే మంచిది. అంతేకాకుండా రైతు తనకు అనుగుణంగా బెడ్లపై కూడా పండ్ల మొక్కలు అక్కడక్కడ నాటుకోవచ్చు. విత్తనాలు మొక్కలు నాటుకున్నాం కదా, 365 రోజులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో భూమిలో తేమను కాపాడటానికి ఈ బెడ్లపై పంట వ్యర్థాలను మల్చింగ్ చేసుకోవాలి. మల్చింగ్ను ఆచ్ఛాదన అని కూడా అంటారు. ఇక్కడ కనిపిస్తున్న పంట వ్యర్థం వేరుశనగ పొట్టు. ఈ వేరుశనగ పొట్టు మాత్రమే కాకుండా రైతుకు అందుబాటులో ఉన్న ఏ పంట వ్యర్థాన్నైనా మల్చింగ్గా వాడుకోవచ్చు. 365 రోజులు పసిడి పంటలు పండాలంటే పంట కాలము ముగియక ముందే కొత్త బీజము మొలవాలి. నేలను చిక్కగా కప్పాలి, కలుపును ఎరువుగా మార్చాలి. ఈ విధంగా మల్చింగ్ చేసుకోవడం వలన భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాలక్రమేణా ఈ పంట వ్యర్థాలు భూమిలో కుళ్ళిపోయి సేంద్రియ కర్బనం తయారవుతుంది. ఆ తరువాత పంటకు ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పంట కాలం తరువాత పంట అవశేషాలను భూమిలో కలియదున్నుకోవాలి. అదేవిధంగా విత్తుకున్న వారం రోజుల తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా ద్రవజీవామృతం పిచికారీ చేసుకోవాలి. దీని వలన మొక్కకు పోషకాలతో పాటు తేమ అందుతుంది, చీడపీడల నివారణ జరుగుతుంది. ఈ పద్ధతిలో మీరు కూడా కూరగాయలు పండ్లు సాగు చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. మేము కూడా ఈ పద్ధతులు పాటిస్తాం. పంటలు రోజు కోయాలి, చేతికి రొక్కం అందాలి, రైతు మామూలు మెరయాలి, ఆరోగ్య సిరులు నిండాలి, దేశాభివృద్ధి జరగాలి. 365 రోజులు పసిడి పంటలు పండాలి. పంటలు రోజు కోయాలి, చేతికి రొక్కం అందాలి, రైతు మోములు మురియాలి, ఆరోగ్య సిరులు నిండాలి, దేశాభివృద్ధి జరగాలి. 365 రోజులు పసిడి పంటలు పండాలి.